ఒక సైట్ సీన్ ఈ వీడియోలో చూపిస్తాను. మనకి దాల్ లేక్ అరౌండ్ ఒక 9 కిలోమీటర్స్ వరకే ఉంటుంది. సో అక్కడికి శంకరాచార్య టెంపుల్కి వెళ్ళే ముందు క్యాప్చర్ చేసినది అన్నమాట. సో ఇక్కడ బ్యూటిఫుల్ సీనరీస్ అండ్ బ్యూటిఫుల్గా పెద్ద పెద్ద పైన్ ట్రీస్ అండ్ పెద్ద కొండ మీద ఉంటుంది కాబట్టి మనకి ఘాట్ రోడ్ ఇలా ఉంటుంది ఆ రోడ్ కూడా. అండ్ ఫైనల్లీ మనమైతే శంకరాచార్య టెంపుల్కి రీచ్ అయ్యాం. నేను చెప్పాను కదా సెక్యూరిటీ చెక్స్ ఉంటాయని. సో ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో ఒక సెక్యూరిటీ చెక్ అవుతుంది అండ్ టెంపుల్కి వెళ్ళే ముందు స్టెప్స్ ఎక్కే ముందు ఇంకో సెక్యూరిటీ చెక్ అవుతుంది. సో ఈ స్టెప్స్ అనేవి ఒక 250 ఉంటాయన్నమాట. మనకి మార్నింగ్ టైమ్స్లో చాలా పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారు అండ్ ఆల్సో వీకెండ్స్లో ఎస్పెషలీ వీకెండ్స్లో చాలా పబ్లిక్ ఉంటారు. 9:30 to 11:30 ఆ టైం అనేది పీక్ టైం. సో జనాలు ఎక్కువ పబ్లిక్ ఎక్కువ మార్నింగ్ వస్తున్నారు దేవుని దర్శనం చేసుకోవడానికి. అండ్ మనకి పైనుంచి చూస్తే డాల్ లేక్ కూడా కనిపిస్తుంది అండ్ మొత్తం శ్రీనగర్ సిటీ కనిపిస్తుంది అన్నమాట పైనుంచి చూస్తూ ఉంటే. ఈ ప్లేస్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే శంకరాచార్య గారు ఇక్కడ వచ్చి తపస్సు చేసుకునేవాళ్ళు. సో శంకరాచార్య గారు తపస్సు చేసుకున్న గుహ ఈ వీడియోలో చివరిలో వేస్తాను చూడండి. అండ్ ఇక్కడ వీడియో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో లోపల దేవుని మాత్రం క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే శ్రీనగర్ సిటీ అంతా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ టవర్ చూసారు కదా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ సమ్ పీపుల్ వచ్చి ధ్యానం చేస్తారు తపస్సులో ఉంటారు. 10,000 ఫర్ ఎలక్ట్రిక్. అండ్ ఈ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఈ గుహలోనే శంకరాచార్య గారు తపస్సు చేసుకునే వాళ్ళనమాట. సో అండ్ అక్కడ క్యాప్చర్ చేసుకున్న సమ్ బ్యూటిఫుల్ వ్యూస్ ఈ వీడియోలో వేస్తున్నాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.